కర్నూలు జిల్లా టీడీపీ నేతల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి. ఫలితాల షాక్ నుంచి నేతలు కోలుకోలేకపోతున్నారు. ఈ సమయంలో కొందరు కండుబా మార్చే ఆలోచనల్లో ఉన్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ బీజేపీ కండువా కప్పుకున్నారు. కొందరు కమలం వైపు చూస్తుంటే మరికొందరు వైసీపీ కండువా కప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికల్లోనే కర్నూలు జిల్లాలో భారీ దెబ్బ తగిలింది. 11 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలను కోల్పోయిన టీడీపీ బలం పుంజుకునేందుకు నానా తంటాలు పడింది. అనేక మందికి పదవులిచ్చింది. వైసీపీ నుంచి 5 ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను టీడీపీలో చేర్చుకున్నారు. ఎన్నికల ముందు కూడా 2 ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. అయినా 2019 ఎన్నికల్లో టీడీపీకి మరింత దెబ్బ తప్పలేదు. 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలను గెలుపొందిన వైసీపీ టీడీపీని చావు దెబ్బతీసింది. ఎన్నికల ఫలితాలతో టీడీపీ నేతల్లో చాలామంది రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారు. టీడీపీ ఎప్పట్లో కోలుకుంటుందా అనే ఆలోచనలో పడ్డారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ నుంచి కూడా ఆహ్వానం రావడంతో టీజీ వెంకటేష్ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కర్నూలు నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన టీజీ తనయుడు భరత్ టీడీపీలోనే కొనసాగుతారా, బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అనేది తేలాల్సి ఉంది. తండ్రి బాటలోనే భరత్ నడుస్తారని, బీజేపీలో చేరతారనే ప్రచారం ఉంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కూడా బీజేపీ నుంచి ఆహ్వానం ఉందనే ప్రచారం ఉంది. అయితే టీడీపీని వీడేదే లేదని కోట్ల చెప్తున్నారు. కేఈ కుటుంబంలో ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ బీజేపీలో చేరతారనే ప్రచారం ఉంది. అదంతా ఒట్టిదేనంటున్నారు కేఈ కుటుంబ సభ్యులు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైసీపీలో చేరే ప్రయత్నం చేశారట. అయితే భూమా అఖిల చేరికను గంగుల ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకిస్తారంటున్నారు. భూమా అఖిల టీడీపీలో కొనసాగడం కష్టమేనంటున్నారు. నియోజకవర్గ స్థాయి నాయకులు చాలామంది వైసీపీ వైపు చూస్తున్నారు. ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. జడ్పీటీసీ సభ్యురాలు కప్పట్రాడ వెంకటప్పనాయుడు కుమార్తె బొజ్జమ్మ వైసీపీ కండువా కప్పుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి విఫలమైన వారిలో కొందరు వైసీపీ లేదా బీజేపీలో చేరాలని ఆలోచిస్తున్నారట. ఇదే జరిగితే కర్నూలు జిల్లాలో అంతంతమాత్రం ఉన్న టీడీపీ మరింత బలహీనపడే అవకాశం ఉంది.